నమస్తే, వెల్కమ్ టు 99TV బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిపిఐ తెలంగాణ కార్యవర్గ సమావేశం ప్రారంభం. హుజూర్ నగర్ ఎన్నికల్లో మద్దతుపై చర్చ. ఏపీలో అమల్లోకి నూతన మద్యం పాలసీ, అమ్మకాలు తగ్గించేందుకు భారీగా ట్యాక్స్ విధింపు. ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు, పరిమాణం పెరిగే కొద్దీ పన్ను రెట్టింపు. ఏపీలో విద్యుత్ కోతలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, వరుస ట్వీట్లతో ఏపీ సర్కార్పై ఫైర్. జగంది రివర్స్ డెవలప్మెంట్ అన్న చంద్రబాబు, విద్యుత్ కోతపై మండిపాటు. కచ్చలూరు వద్ద ఇవాళ బోటు వెలికి తీసే ఛాన్స్. 210 అడుగుల లోతులో లంగర్లు వేసిన సత్యం టీం. రేపు తూర్పుగోదావరి జిల్లాకు జగన్, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించనున్న సీఎం. సచివాలయ నిర్మాణంపై నేడు టీ కేబినెట్ భేటీ, రాజకీయాల్లో తాజా పరిణామాలపై చర్చ. పోలవరం హైడల్ ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ, డివిజన్ బెంచ్లో స్టేను సవాల్ చేసిన సర్కార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం, పసికందును నీళ్ల తొట్టిలో పడేసి చంపిన తండ్రి. కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి, పెరిగిన ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు. కేరళ సీఎంను కలిసిన రాహుల్ గాంధీ, వరద సహాయం సహా పలు అంశాలపై చర్చ. కోల్కతాకు అమిత్ షా, ఎన్ఆర్సీ బిల్లుపై ప్రసంగం. నేటి నుంచి 4 గంటలకే బ్యాంకులు బంద్, పనివేళల్లో మార్పులు ఖరారు. ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై దాఖలైన పిటిషన్లు, నేడు విచారణ చేపట్టనున్న సుప్రీం ధర్మాసనం. తిరుమలలో ఘనంగా 2వ రోజు బ్రహ్మోత్సవాలు, చిన్నశేష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ, మూల విరాట్ను తాకని సూర్యకిరణాలు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, నేడు గాయత్రీదేవి రూపంలో అమ్మవారి దర్శనం. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. పశ్చిమ బెంగాల్లో వరుణుడి బీభత్సం, ఆసుపత్రిలోకి చేరిన వర్షపు నీరు. ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, వరదలతో బీహార్ అతలాకుతలం. జమ్మూ కాశ్మీర్ కథువాలో కాల్పులు, భారత జవాన్కు గాయాలు. హాంకాంగ్లో ఆగని నిరసనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు. షాకిస్తున్న సైరా ప్రీ రిలీజ్ బిజినెస్, రేపే థియేటర్లలో గ్రాండ్ రిలీజ్. రేపటి నుంచి భారత్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్, విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా తొలి టెస్ట్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.